నమస్కారం ఈఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంపాపేట్ మారుతి నగర్ పార్కులో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాయవరం మండలం మండల విద్యావనరుల కేంద్రంలో శుక్రవారం నాడు నేడు రెండు విడత కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి ఎం శ్రీను మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షుని జరిగిన కార్యక్రమంలో అభివృద్ధి అధికారి మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఉన్న వాటిని అభివృద్ధి చేస్తూ రాజీ పడకుండా క్వాలిటీ వర్క్ చేయాలని నాడు తాను పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా ఉపాధ్యాయులే దగ్గరుండి పనిచేయించుకోవాలని అన్నారు మండల విద్యాశాఖ అధికారి పట్నాల ముక్తీశ్వరరావు మాట్లాడుతూ రాయవరం మండలంలో నాడు నేడు రెండో విడత 14 స్కూల్స్ మంజూరయ్యాయని ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభిస్తారని అలాగే ముందుగా జరిగే పనుల్లో నాణ్యత ఉండే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్సి చైతన్య కుమారి ఏఈ రామనారాయణ సమగ్ర శిక్ష అభియాన్ సైట్ ఇంజనీర్ విఎస్ సూర్యనారాయణ ఉపాధ్యాయులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిఆర్పీలు ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫికేషన్ అక్కడ ఉండాలి ఆ రేట్ కూడా మనం ఎస్టిమేట్లో ఏ రేట్ అయితే ఇస్తున్నామో చూసి దాన్ని ఒకసారి కంపేర్ కొన్ని ఐటమ్స్ డబ్బులు ఎక్కువ వచ్చాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి మనం పూర్తి ఏ కాంట్రాక్టర్ కానీ ఏ విధానం కానీ లేకుండా పారదర్శకతతో సక్రమంగా రికార్డులు నిర్వహిస్తూ ఉన్న మెటీరియల్ ఏమైనా రిపేర్స్తో ఉన్నటువంటి రీసైకిల్ పునర్వినియోగం చేసుకుంటూ భవన నిర్మాణం సాగాలి ఆ భవన నిర్మాణం ఎలా ఉండాలంటే విద్యార్థుల హృదయాలు వర్తిపడేటట్టుగా కళ్ళతో చూస్తే అందంగా హృదయం పంపించాలి అనేటువంటి ఒకే ఒక ముఖ్యమైన దృష్టితో మనపడి కావాలి కళ్ళ కట్టే దిక్కులన్నింటితో ఖచ్చితంగా మోసపెట్టుకోవచ్చు పిల్లవాడు మనకి టిఫిన్లో 6 సూత్రాలు 5 సూత్రాలు ఆకర్షణీయమైన తల్లిదండ్రులు మనం నిర్మించాలి రెండు ఇందులో మనకి స్పష్టంగా కనబడుతుంది ఏవైతే 1:20 1:20 ఏం చేస్తారు 20 1:20 చేస్తాం మళ్ళీ 1:20 చేస్తాం ఇప్పుడు 1:30 వచ్చింది అంటే కాలక్రమేణ ఒక సమాజం ఎదగడానికి కావలసినటువంటి వాటిలో ఇచ్చా మనం నెపోలియన్ మాటల్లో చెప్పాలంటే ఒక సమాజం ఎదగాలంటే విద్య లేకుండా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రాథమిక అవసరం ఇది ఇక దాని మీద ఎన్ని కమిటీలు వేశారు ఎంత కేటాయించారు ఎంత కేటాయిస్తున్నారు అవన్నీ పట్టుకోవడం కానీ ఇప్పటికైనా మన ప్రభుత్వాలు విద్య మీద దృష్టి పెట్టి మనల్ని అంతనే భాగస్వామ్యం చేస్తూ రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ లేదా అందమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ బాలని పొరుగుగా మార్చాలని చూస్తూ దీనిలో టెక్నికల్గా ఏం చేయాలి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏముంటాయి అనేది అంజయ్ గారు చెప్పారు జయ గారు చెప్పారు మా ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా చెప్పారు ఇందులో మీరు ఆవిడ చెప్పు మాటలు చాలా క్లియర్ గుర్తించుకోండి స్పెసిఫికేషన్ అనేది ఆ ఒక్క పదాన్ని విస్మరించడం వల్ల ఈ ఒక డిఈ ఒక ఏఈ పీ కన్నా అది రిపీట్ కాదు ఇప్పుడు పీ కన్నా బిక్కవోలు మండలం కొమ్మరిపాలెం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్రజాపదం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా శాసనసభ్యులు తెలుసుకుని సంబంధిత అధికారుల ద్వారా కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించి పరిష్కారం కాని సమస్యలపై అధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అనంతరం కొమ్మరిపాలెం గ్రామస్తురాలైన దుబ్బ సూర్యకళ భర్త దుబ్బ శివగుణ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించారు ఆమెకు ప్రభుత్వ వైఎస్ఆర్ బీమా ద్వారా 2 లక్షల రూపాయలను అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణరెడ్డి చేతుల మీదుగా అందజేశారు
ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ అధికారులు, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంపాపేట మారుతినగర్ పార్కులో స్వామి వివేకానందుని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహాన్ని చేసే ప్రతి ఒక్కరికి దేశ పట్ల భక్తి, ప్రేమ, కరుణ పెంపొందిస్తుందన్నారు. దేశం పట్ల ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా కాలనీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మారుతినగర్ అసోసియేషన్ అధ్యక్షుడు చారీతో పాటు నెంబర్స్, కాలనీ వాసులు పాల్గొన్నారు. సంతోషమైన దినం, సుదినం. మారుతినగర్ కాలనీ వాసులకందరూ కూడా ముఖ్యంగా నేను వారికి ధన్యవాదాలు చెప్పడం ఏంటంటే, గత నెలలో జూలై 18న నన్ను యునానిమస్గా ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని మన చేతుల మీదుగా జరిపించినందుకు ముఖ్యంగా మా కాలనీ వాసులందరూ కూడా మొట్టమొదటి వారికి ధన్యవాదాలు. తర్వాత నా వెనకాల ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా సైబ్లాషులందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మారుతినగర్లో ఈరోజు మన మారుతినగర్ స్వామి వివేకానంద యొక్క స్టాచ్యూను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కాలనీ వాసులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామి వివేకానంద హిందూ ధర్మం గురించి 1989లో చికాగోలో ఏదైతే సభలో మాట్లాడిందో యావత్ ప్రపంచం కూడా ఆ రోజు ఈయన వాగ్ధాటికి ముగ్ధులైపోయి ఆయనను చాలామంది అనుసరించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా దాని తదనంతరం భారతదేశానికి వచ్చినాక అనేక కార్యక్రమాలు చేయడం వల్ల స్వామి వివేకానందకు దేశంకు ఒక ఆదర్శంగా పురుషుడే నిలిచాడు. కాబట్టి ఆయన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి కాలనీ వాసులకు, మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ మంచి కార్యక్రమం చేసినందుకు కాలనీ వాసులు అందరం కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ సెలవు తీసుకుంటాను. చేతకాని ముఖ్యమంత్రి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 550 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని, 21 రోజుల్లో ఉరిశిక్ష అన్నారు. ఏమైందని, మీ ఇంటిలో అక్కాచెల్లెళ్లకు రక్షణ ఇవ్వలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏమి రక్షణ ఇస్తారు, మీ అక్రమ అరెస్టులకు టీఎన్ఎస్ఎఫ్ భయపడ్డం, మహిళలకు అండగా ఉంటాం, మహిళలకు అన్యాయం జరుగుతుంటే హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వినతి పత్రం ఇద్దాం, ఏదైతే దిశ చట్టం తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి, అది తక్షణం అమలు చేయాలి, పటిష్టంగా అమలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు భద్రత లేదనే విషయంగా ఏదైతే మేము పిలిపించాం అందరికీ, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిశ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి శాంతి. నమస్కారం. నిన్న హోంమంత్రి సుచేత్ర గారు దిశ చట్టం అమలు కాలేదు కానీ ఆ చట్టం దిశగా వెళ్తున్నాం మేము, దానికి సహకారం అందించాలని రాత్రి ఒక స్క్రోలింగ్ చూసాము. ఏది లేకపోయినా ఉన్నది లేకపోయినా చూపించడమే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క తీరు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయడమే తప్పితే ఇంకేమీ చేయలేనన్నది ప్రజలకు అర్థమవుతుంది. ఆ ప్రజలకి ఉన్న నిజాలు మేము చెప్పేస్తాం, తెలిసిపోతుందని చెప్పి శాంతియుతంగా విశాఖలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం శ్రావణమాసం 4వ వారం ఆలయంలో సుమారు 100 మంది శ్రావణమాస వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నవాడు ఆన్లైన్లో కూడా పూజా కార్యక్రమాలు చేసి ప్రసాదం పంపబడినని ఆలయ కార్యదర్శి ఈవో జ్యోతి మాధవి తెలిపారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ దగ్గర వెలసిన దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం చివరి రోజు భక్తులు దుర్గాదేవి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో వ్రతములు, అభిషేకాలు జరిగాయని ఆలయ పూజారి తెలిపారు. విశాఖ 97వ వార్డులో చిన్న ముసిడివాడ సావిత్రి నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసిన వైనం చిన్న ముసిడివాడ సావిత్రి నగర్లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి పీఓడబ్ల్యూ మహిళా నాయకురాలు ఇందిర ఆధ్వర్యంలో ఘటనాస్థలంలో నిరసన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉన్నదండి. మేము ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి రెండూ కూడా ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చేసేవాళ్ళమండి. ఈరోజు తెల్లవారుజామున మేము వచ్చి చూసేసరికి అంబేద్కర్ విగ్రహం లేదండి. తీరా ఒక అరగంట పోయిన తర్వాత మేము అందరికీ తెలియజేద్దాం అనుకునేసరికి మళ్ళా ఇంకో జేసీపీ వచ్చి ఈ దిమ్మను కూడా తొలగించడానికి జేసీపీ వచ్చింది. దాన్ని ఆపాలనని అనుకునేసరికి ఆ జేసీపీని పట్టుకెళ్ళిపోయారు. ఇది చాలా దుర్మార్గమైనది. రాజ్యాంగం రచించిన ఆ మహానీయుడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం అంటే దీని వెనక ఎవరు కుట్ర ఉన్నదో, ఏ పెత్తందారులు, ఏ బడాబాబుల హస్తాలు ఉన్నాయో, ఈ స్థలం గల యజమానులు ఇది వరకు ఒకసారి మా దగ్గరకు వచ్చి ఈ స్థలం మాదమ్మ అంబేద్కర్ విగ్రహాన్ని తీస్తే మేము ఇంకో చోట. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి మురళీధరన్ కి విశాఖ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, ప్రకాష్ రెడ్డి, బాలాజేశ్వరరావు, పొలిమేర శ్రీను, వరి లలిత కరణం రెడ్డి, నరసింగరావు తదితరులు స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టెరిటరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య రంగాల్లో రెండో స్థానంలో ఉన్న హిందూపురం పరిసర ప్రాంతాల టెరిటరీ హెల్త్ కేర్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హిందూపురం సమీపంలోని సెరికల్చర్ రీసెర్చ్ సెంటర్ వద్ద అనుకూలమైన ప్రదేశం అంటూ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్యాలయానికి 2-3 కిలోమీటర్ల దూరంలో హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లెటర్ పంపుతున్నట్లు మీడియాతో తెలిపారు. ఈ ప్రాంతంలో టెరిటరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది ల్యాండ్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. సో మనందరికీ కూడా తెలుసు కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ జిల్లాలో ఉన్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకి పేషెంట్స్కి ప్లస్ సిటిజన్స్కి కూడా మంచిగా సర్వీసెస్ ఇవ్వడానికి కొంత ఇబ్బంది అయ్యింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా మంచి పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ టెర్షరీ హాస్పిటల్స్ చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ అడగడం జరిగింది. సో ఆ కారణంగా మనం మోస్ట్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చూసాము. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాకుండా నెక్స్ట్ నియరెస్ట్ మనకి పెద్ద ఎత్తున చూసుకుంటే హిందూపూ అనేది అంత ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్ కొంత ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నాం. గుంతకల్ నియోజకవర్గం పామిడి నగర పంచాయతీలో కృష్ణుని విగ్రహాన్ని ఊరేగింపు జరిపారు. జ్ఞాన విఐ జ్ఞానవేదిక ప్రబోధానంద సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలు నిర్వహించారు. కోలాటాలు, సన్నాయి మేళాలు, శ్రీకృష్ణ రూప అలంకరణతో, గోపికల అలంకరణతో శుక్రవారం సాయంత్రం ఊరేగింపు జరిగింది. అడుగడుగున భక్తులు పూరిజల్లుతూ ఈ ఊరేగింపు సందర్భంగా శ్రీకృష్ణ లీలలో భక్తి పార్వశమయ్యారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కరీంనగర్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోర్ట్స్ ప్యాట్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి సేవ చేస్తున్నానని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక అభ్యర్థిగా తనను ఎంపిక చేయాలని కోరారు. మొలుగోరు సదయ్య న్యాయవాది, జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన తండోర సభలలో దళితుల పక్షాన మాట్లాడుతున్న సందర్భంగా సదయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నిక చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలో మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటించాలని త్వరలో పాదయాత్ర చేస్తామని చెప్పారు. 70,000 కోట్ల రూపాయల ఆదాయం వారి విద్య ద్వారా ఈరోజు 218,23,000 కోట్లు ఆనాడు ఆదాయం తీసుకుంటే ఈరోజు 70,000 కోట్ల వరకు ఆదాయం తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,70,000 ఇళ్ళు గృహాలు కుటుంబాలు వాళ్ళకి ఈరోజు వాళ్ళు చేసిన సేల్ ఏంటంటే 4,90,00,000 కేసులు అమ్ముడు ఈ సంవత్సరం. కేసులు అంటే ఒక్కటి సీసీ కాదు ఇక్కడ సీసీ అమ్ముడు ఎక్కడైతే అప్పుడు పోతలేవో ఆ ప్రదేశాలను కూడా ఎన్నుకొని అక్కడ కూడా రోడ్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. గది గది కదా వైన్ షాప్ లాగా తెలుస్తూ రక్తం పిలుచుకుని తాగుతుంది. ఈరోజు గొర్రె పంపకాలు చేసి పరే పంపకాలు చేసి అరే అంటే యాదవులు చదవదా మరి గొర్రె రోజుకునే పడుతుందా విద్యా విధానాన్ని లోపలిస్తుగా తీసుకోపోవడానికి కారణం ఇవన్నీ కూడా ఇద్దరు బాగాలే. ఈరోజు కేవలం వాళ్ళ ప్రభుత్వాలు నిల్చుండటానికి కోసం వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి కోసం మాత్రమే పనిచేస్తున్న తీరును ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. మన రక్తాన్ని పీల్చుకుంటున్నారు 8,000 కోట్లండి ఇక్కడ ద్వారా అధిక ధరల నుంచి 1,000 కోట్లు అక్షల నుండి 1,000 కోట్లు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ అరుణ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ప్రకాష్తో కలిసి పర్యటించారు. క్వాలిటీ కంట్రోలర్ అరుణ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, మురికి కాలువలు, సీసీ రోడ్లను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలను అనుసందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతి పనులు వేగంగా కొనసాగుతున్నాయి, పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ చేస్తున్న పనులు సంతృప్తినిచ్చాయని ఆమె తెలిపారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలిస్తామని క్వాలిటీ కంట్రోలర్ అరుణ తెలిపారు. తాండూరులో గులాబీ జెండా రెపరెపలాడింది. సాయిపూర్లో ఘనంగా జెండా పండుగ వేడుకలు తెరాస పార్టీ చేపట్టింది. వాడవాడలా జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వార్డు నెంబర్ 11 సాయిపూర్లో కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు బట్టలు పెట్టి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుప్, కౌన్సిలర్ విజయదేవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాకారులు
ఈ బులెటిన్ విశేషాలు నమస్కారం.